హబక్కుకు గ్రంథము మొదటి అధ్యాయము హబక్కుకు ఫిర్యాదు ప్రభక్త అయిన హబక్కుకు దగ్గరికి దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి యుహోవా నేను సహాయం కోసం మొరపెట్టినా నీవెన్నాళ్ళు ఆలకించకుండా ఉంటావు బలత్కారం జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినా నువ్వు రక్షించడం లేదు నన్నెందుకు దోషాన్ని చూడనిస్తున్నావు బాధను నీవెందుకు చూస్తూ ఉండిపోతున్నావు ఎక్కడ చూసినా నాశనం బలత్కారం కనబడుతున్నాయి జగడం కలహం రేగుతున్నాయి అందువలన ధర్మశాస్త్రం నిరర్ధకమైపోయింది న్యాయం జరగకుండా ఆగిపోయింది భక్తిహీనులు నీతిపరులను చుట్టుముడుతున్నారు న్యాయం చెడిపోతున్నది యెహోవా జవాబు అన్యజనుల్లో జరుగుతున్నది చూడండి ఆలోచించండి పొండి మీ కాలంలో నేనొక కార్యం చేస్తాను అలా జరుగుతుందని ఎవరైనా మీకు చెప్పినా మీరు నమ్మరు కల్దీయులను నేను రేపుతున్నాను వినండి వారు తమవి కాని ఉనికిబట్టులను ఆక్రమించాలని భూదిగంతాల దాకా సంచరించే ఉద్రేకం గల క్రూరులు వారు ఘోరమైన భీకర జాతి వారు ప్రభుత్వ విధులను తమ ఇష్టం వచ్చినట్టు ఏర్పరుచుకుంటారు వారి గుర్రాలు కంటే వేగంగా పరుగులెత్తుతాయి రాత్రిలో తిరుగులాడే కంటే అవి చురుకైనవి వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున చొరబడతారు ఎరను పట్టుకోటానికి గరుడపక్షి వడిగా వచ్చేలా వారు వస్తారు వెనుదిరిగి చూడకుండా దౌర్జన్యం చేయడానికి వారు వస్తారు ఇసుక ఇసుకురేణువులంత విస్తారంగా వారు జనులను చెరపట్టుకుంటారు రాజులను అపహాస్యం చేస్తారు అధిపతులను హేళన చేస్తారు ప్రాకారాలున్న దుర్గాలన్నిటినీ తృణీకరిస్తారు మట్టిదిబ్బలి వేసి వాటిని పట్టుకుంటారు తమ బలమే తమ దేవుడనుకుంటారు గాలి కొట్టుకునిపోయేలా వారు కొట్టుకుపోతూ అపరాధులవుతారు హబక్కు రెండవ ఫిర్యాదు యుహోవా నా దేవా నా పరిశుద్ధదేవా ఆది నుండి నువ్వు ఉన్నవాడవు కావా మేము మరణించము యుహోవా తీర్పుకే నువ్వు వారిని నియమించావు ఆశ్రయదుర్గమా మమ్మల్ని దండించటానికే వారిని పుట్టించావు నీ దృష్టి దుష్టత్వం చూడలేనంత గదా బాధించేవారు చేసే దుర్మార్గతను బాధను నువ్వు చూడలేవుగదా కపటులను నువ్వు చూసికూడా దుర్మార్గులు తమకంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా చూసికూడా ఎందుకు ఊరుకున్నావు పాలించేవారెవరూ లేని చేపలతో పాకే పురుగులతో నువ్వు మనుషులను సమానులనుగా చేశావు వాడు గాలం వేసి మనుషులందరినీ గుచ్చిలాగుతున్నాడు ఉరులు పన్ని చిక్కించుకుంటున్నాడు వలతో వారిని వేసుకుని సంతోషంతో గంతులు వేస్తున్నాడు కాబట్టి వలల వలన మంచి రాబడి పుష్టినిచ్చే భోజనం తనకు దొరుకుతున్నాయని వాడు తన వలకు బలులు అర్పిస్తున్నాడు తన వలలకు సాంబ్రాణి వేస్తున్నాడు వాడు అస్తమానం తన వలలో నుండి దిమ్మరిస్తూ ఉండాలా ఎప్పటికీ మానకుండా వాడు జాతులను దయలేకుండా హతం చేస్తూ ఉండాలా హబక్కు గ్రంథము రెండవ అధ్యాయము ఆయన నాకు ఏమి సెలవిస్తాడో నా వాదం విషయమై నేనేమి చెబుతానో చూడడానికి నేను నా కావలి స్థలంపైనా గోపురంపైన కనిపెట్టుకుని ఉంటాననుకున్నాను యహోవా జవాబు యహోవా నాకు ఇలా చెప్పాడు చదివేవాడు పరిగెత్తేలా నీవు ఆ దర్శన విషయాన్ని మీద స్పష్టంగా రాయి ఆ దర్శన విషయం రాబోయే కాలంలో జరుగుతుంది అది ఎంతమాత్రం విఫలం కాదు అది ఆలస్యమైన తప్పక నెరవేరుతుంది దానికోసం కనిపెట్టు అది ఆలస్యం చేయక వస్తుంది మనిషి ఆత్మ తనలో తాను ఉప్పొంగుతుంది అది యదార్థంగా ఉండదు అయితే నీతిమంతుడు తన మూలంగా బ్రతుకుతాడు ద్రాక్షారసం గర్విష్టి యువకుణ్ణి చేసి నిలవనెయ్యకుండా చేస్తుంది అతని ఆశలను పాతాళమంతగా విస్తరింపజేస్తుంది మరణంలాగా అది తృప్తినొందదు అతడు సకల జనాలను వశపరుచుకుంటాడు ప్రజలందరినీ తన కోసం సమకూర్చుకుంటాడు తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి వాడికి బాధ తాకట్టు సొమ్మును నీవు ఎంతకాలం పట్టుకుంటావు వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకుంటూ వీరంతా ఇతని విషయం ఉపమానరీతిగా అపహాస్యపు సామెత గదా పళ్ళు కొరికేవారు హఠాత్తుగా వస్తారు నిన్ను హింస పెట్టబోయేవారు లేస్తారు నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉంటావు నువ్వు అనేక రాజ్యాలను దోచుకున్నావు కాబట్టి మిగిలిన ప్రజలంతా నిన్ను దోచుకుంటారు పట్టణాలకు వాటిలోని నివాసులకు నీవు చేసిన హింసాకాండను బట్టి బలత్కారాన్ని బట్టి నిన్ను కొల్లగొడతారు తనకు అపాయం రాకుండా తన నివాసాన్ని ఎత్తుగా చేసుకుని తన కోసం అన్యాయంగా లాభం సంపాదించుకునేవాడికి బాధ నీవు చాలామంది జనాలను నాశనం చేస్తూ నీ మీద నీవే అవమానం తెచ్చుకున్నావు నీ దురాలోచన వలన నీకు వ్యతిరేకంగా నీవే పాపం చేశావు గోడల్లోని రాళ్ళు మొర్ర పెడుతున్నాయి దూలాలు వాటికి జవాబిస్తాయి రక్తపాతం మూలంగా పట్టణం కట్టించేవారికి బాధ దుష్టత్వం మూలంగా ఊరిని స్థాపించేవారికి బాధ జాతులు ప్రయాసపడతారు గాని అగ్నిపాలవుతారు దానికోసం కష్టపడి ప్రజలు క్షీణించిపోతారు ఇది సేనల ప్రభు చేతనే అవుతుంది ఎందుకంటే సముద్రం జలాలతో నిండి ఉన్నట్టు భూమి యహోవా మహాత్మ్యాన్ని గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది తమ పొరుగువాణ్ణి నగ్నంగా చూడాలని విషం కలిపి వారికి తాగించి వారిని మత్తులుగా చేసేవారికి బాధ మారుగా అవమానంతో నిండిపోతావు నీవు కూడా తాగి నీ నగ్నత కనపరుచుకుంటావు ఇహోవా చేతిలోని పాత్ర నీ చేతికి వస్తుంది అవమానకరమైన వాంతి నీ ఘనత మీద పడుతుంది లెబానోనుకు నీవు చేసిన బలత్కారం నీమీదికే వస్తుంది నీవు పశువులను చేసిన నాశనం నీమీదే పడుతుంది దేశాలకు పట్టణాలకు వాటి నివాసులకు నీవు చేసిన హింసాకాండను బట్టి ఇది సంభవిస్తుంది చెక్కిన విగ్రహం వల్ల నీకు ప్రయోజనమేమిటి బొమ్మను చెక్కిన శిల్పి పోతపోసినవాడు కేవలం అబద్ధాలు బోధించేవాడు తాను చేసిన పోత విగ్రహాలపై నమ్మిక ఉంచటం వలన ప్రయోజనమేమిటి కర్ర విగ్రహాలను చూసి మేలుకో అని మూగరాతి ప్రతిమలను చూసి లే అని చెప్పేవాడికి బాధ అవి ఏమైనా బోధించగలవా దానికి బంగారంతో వెండితో పూత పూశారు గాని దానిలో శ్వాస ఎంతమాత్రం లేదు అయితే యుహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు లోకమంతా ఆయన సన్నిధిలో మౌనంగా ఉండుగాక హబక్కు గ్రంథము మూడవ అధ్యాయమో హబక్కు ప్రార్థన ప్రవక్త అయిన హబక్కు చేసిన ప్రార్థన వాద్యాలతో పాడదగినది యుహోవా గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను యుహోవా ఈ సంవత్సరాల్లో నీ కార్యం నూతనపరచు రోజుల్లో నీ పనులు తెలియచెయ్యి కోపంలో కనికరం మరిచిపోవద్దు దేవుడు తేమానులో నుండి వచ్చాడు పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేస్తున్నాడు సెల ఆయన మహిమ ఆకాశమండలమంతటా కనబడుతున్నది భూమి ఆయన స్థుతితో నిండి ఉంది ఆయన హస్తాల నుండి కిరణాలు వెలువడుతున్నాయి అక్కడ ఆయన తన బలం దాచి ఉంచాడు ఆయనకు ముందుగా తెగుళ్లు నడుస్తున్నాయి ఆయన అడుగుజాడల్లో అరిష్టాలు వెళ్తున్నాయి ఆయన నిలబడి భూమిని కొలిచాడు రాజ్యాలను కంపింపచేశాడు పర్వతాలు బద్దలైపోయాయి పురాతన గిరులు అణిగిపోయాయి ఆయన మార్గాలు శాశ్వత మార్గాలు కూషీల డేరాల్లో ఉపద్రవం కలగడం నేను చూశాను మిథ్యాను దేశస్తుల గుడారాల తెరలు గజగజ వణికాయి యహోవా నదులమీద నీకు కోపం కలిగిందా నదుల మీద నీకు ఉగ్రత కలిగిందా సముద్రం మీద నీకు ఆగ్రహం కలిగిందా నువ్వు నీ గుర్రాల మీద స్వారీ చేస్తూ నీ రక్షణ రథం ఎక్కి రావటం అందుకేనా విల్లు వరలో నుండి తీశావు బాణాలు ఎక్కుపెట్టావు భూమిని బద్దలు చేసి నదులు ప్రవహింపజేశావు పర్వతాలు నిన్ను చూసి మెలికలు తిరిగాయి జలాలు వాటిపై ప్రవాహాలుగా పారుతాయి సముద్రగాధం ఘోషిస్తూ తన కెరటాలు పైకెత్తుతుంది నీ ఈటిలు తళతళలాడగా ఎగిరే నీ బాణాల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ ఉన్నత నివాసాల్లో ఆగిపోతారు బహురౌద్రంతో నీవు భూమిమీద సంచరిస్తున్నావు మహోగ్రుడివై జాతులను అణగదొక్కుతున్నావు నీ ప్రజలను రక్షించడానికి నీవు బయలుదేరుతున్నావు నీవు నియమించిన అభిషక్తుణ్ణి రక్షించడానికి బయలుదేరుతున్నావు దుష్టుల కుటుంబికుల్లో ప్రధానుడొకడైనా ఉండకుండా వారి తలను మెడను ఖండించి చేస్తున్నావు సెల పేదలను రహస్యంగా మింగివేయాలని ఉప్పొంగుతూ తుఫానులాగా వస్తున్న యోధుల తలల్లో వారిఈటిలే నాడుతున్నావు నీవు సముద్రాన్ని తొక్కుతూ సంచరిస్తున్నావు నీ గుర్రాలు మహాసముద్ర జలరాశులను తొక్కుతాయి నేను వింటుంటే నా అంతరంగం కలవరపడుతున్నది ఆ శబ్దానికి నా పెదవులు వణుకుతున్నాయి నా ఎముకలు కుళ్ళిపోతున్నాయి నా కాళ్ళు వణకుతున్నాయి జనాలపై దాడి చేసేవారు సమీపించేదాకా నేను ఊరుకుని బాధదినం కోసం కనిపెట్టవలసి ఉంది అంజూర్పు చెట్లు పూత పట్టకపోయినా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా ఒలివ చెట్లు కాపు లేక ఉన్నా చేనులో పైరు పంటకు రాకపోయినా గొర్రెలు దొడ్డిలో లేకపోయినా కొట్టంలో పశువులు లేకపోయినా నేను యహోవా పట్ల ఆనందిస్తాను నా రక్షణకర్తైన నా దేవుణ్ణి బట్టి నేను సంతోషిస్తాను ప్రభువైన యహోవాయే నాకు బలం ఆయన నా కాళ్లను లేడి కాళ్లలాగా చేస్తాడు ఉన్నత స్థలాలమీద ఆయన నన్ను నడిపిస్తాడు